హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ అంజన్ టెక్నికల్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియో అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో ప్రతి ఒక్కళ్ళు రియల్మీ మొబైల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది కదా లేట్ ప్రజెంట్. సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మనం ఏదైనా రియల్మీ మొబైల్ తీసుకున్నప్పుడు, సో మొబైల్లో కొత్త మొబైల్ తీసుకుని దాంట్లో మన సిమ్స్ వేయగానే నెంబర్స్ అనేవి రావట్లేదు. సో ఏం చేస్తే వస్తుంది? సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్ నేను ఓపెన్ చేసి ఇక్కడ క్లియర్గా అయితే చూపించాను అనమాట ఈ వీడియోలో. సో ఎలా అయితే మన కాంటాక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో వీడియో అనేది ఎక్కడే స్కిప్ అయితే చేయకండి, ఎండ దగ్గర అయితే చూడండి. సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లేటెస్ట్గా అయితే చాలామంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఎవరైతే కొత్త మొబైల్ రియల్మీ బ్రాండ్లు తీసుకుంటారో, సో వాళ్ళందరికీ C11, C12, నార్జో 10, 20, 20 ప్రో అవన్నీ కూడా మన సిమ్ అయ్యేనే కాంటాక్ట్స్ అనేవి రావు. సో ఏం చేస్తా వస్తాయి అనేది మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. అలాగే మనం ఫోన్ బుక్ అప్లికేషన్లో చూసి మన సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ పైన ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే, సో ఇక్కడ కూడా ఎక్కడ అయితే మనకు ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో ఏం చేస్తే వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం రీసెంట్ అని అన్ని క్లిక్ చేసిన తర్వాత కూడా ఏం లేదు. సో అలాగే మనకి అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కాంటాక్ట్స్ అనేది కనపడుద్ది అప్లికేషన్. సో ఓన్లీ ఫోన్ కాదు, కాంటాక్ట్స్, కాంటాక్ట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ అయితే కనపడుతున్నాయి కదా. సో సింపుల్గా మీకు ఎలా అయితే ఓపెన్ అవుద్ది అప్లికేషన్, పైన 3 డాట్స్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో సెట్టింగ్స్ ఆప్షన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫైనల్గా కిందకు వచ్చినట్టయితే కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఇంపోర్ట్ అని అయితే కనబడుద్ది. సో ఇంపోర్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు SIM1 అయితే ట్యాప్ చేయండి. సో ఓకే మీద ట్యాప్ చేయండి. సో 2 సిమ్లు సెలెక్ట్ అవుతాయి. సో అందుకే SIM1 సెలెక్ట్ చేసి ఓకే మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన వెంటనే మీకు ఎన్ని కాంటాక్ట్ నెంబర్లు అయితే ఉన్నాయో ఆ సిమ్లో చూపించడం జరుగుతుంది. పైన టిక్ మీద క్లిక్ చేయండి. టిక్ మీద క్లిక్ చేసిన వెంటనే అయితే మీకు ఆ కాంటాక్ట్స్ అనేవి ఇంపోర్ట్ అవ్వడం జరుగుద్ది ఫ్రెండ్స్. సో అలాగే మళ్ళీ ఇంపోర్ట్ మీద ట్యాప్ చేయండి. సో SIM2లో కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంపోర్ట్ మీద ట్యాప్ చేయండి. సో SIM2 అనేది సెలెక్ట్ చేయండి. సో అక్కడ ఓకే మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వెంటనే మనకి SIM2లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ ఇక్కడ చూపించడం అయితే జరుగుద్ది ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు, బట్ చాలామందికి తెలియదు. తెలియకపోవడం వల్ల కాంటాక్ట్స్ అనేవి మిస్ అయిపోయినాయి అనుకుంటున్నారు. సో అదే సిమ్ వేరే మొబైల్లో వేస్తే ఆ కాంటాక్ట్స్ అనేవి రావడం జరుగుద్ది, బట్ న్యూ మొబైల్లో అయితే రాదు. మీరు తప్పనిసరిగా ఈ సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి, ఐ మీన్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటేనే మీకు కాంటాక్ట్స్ అనేవి రావడం జరుగుద్ది ఫ్రెండ్స్. సో వీడియో అయితే చూసారు కదా. సో వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అయితే అవ్వద్దని నేనైతే డెఫినెట్గా అనుకుంటున్నాను. సో సింపుల్గా మీరు ఇప్పుడు ఫోన్ బుక్ ఓపెన్ చేసి అక్కడ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నేను అప్లోడ్ చేసిన, ఐ మీన్ నేను ఇంపోర్ట్ చేసిన కాంటాక్ట్స్ అని ఇక్కడ రావడం అయితే జరుగుద్ది ఫ్రెండ్స్. సో పైన ఇంకా సక్సెస్ఫుల్ అని రాలేదు. సో సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాతే మీరు ఏం చేయాలంటే రిటర్న్ అనేది కనబడుతుంది కదా, రిటర్న్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. రీస్టోర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీ కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. సో అటువంటి కాంటాక్ట్స్, సో మొత్తం నేను ఏదైతే ఇంపోర్ట్ చేసానో అన్ని కాంటాక్ట్స్ నాకు ఇక్కడ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా. సో అదిగోండి A to Z మొత్తం SIM1లో SIM2లో కూడా వచ్చేసినాయి అనమాట ఫ్రెండ్స్. సో వీడియో అయితే చూసారు కదా, చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు ఎక్కడ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.